జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ అన్ని కులాలకు సమాన ప్రాధాన్యతనిచ్చాయి. రిజర్వేషన్ల ప్రకారం అధికార పార్టీ ఏ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించిందో ప్రతిపక్షాలు కూడా అదే కులానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టాయి. కొన్ని డివిజన్లలో సంబంధిత సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి దొరకకపోవడంతో ఇతర కులానికి చెందిన వారిని తీసుకొచ్చారు. దీంతో నగరంలోని 150 డివిజన్లలో టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నడుమ ఆసక్తికర పోరు నెలకొంది. 150 డివిజన్లలో అధికార టిఆర్ఎస్ అన్ని కులాలను ప్రోత్సహిస్తూ టికెట్లు ఇచ్చింది. రెడ్డి సామాజిక వర్గానికి 30, కమ్మలకు 5, యాదవులకు 14, గౌడలకు 16, ముదిరాజులకు 5, 300 కాపులకు 14, మైనారిటీలకు 17, కాపులకు 1, ఎస్సీలకు 8, ఎస్టీలకు 1 చొప్పున సీట్లను కేటాయించారు. మిగతా సీట్లను రిజర్వేషన్ ప్రకారం ఇతర బీసీ కులాలకు కట్టబెట్టారు. ఇక బీజేపీలో ఎలా ఉందో చూద్దాం. బీజేపీలో రెడ్డి కులస్తులకు 26, కమ్మలకు 2, యాదవులకు 16, గౌడలకు 10, ముదిరాజులకు 5, 300 కాపులకు 10, మైనారిటీలకు 1, కాపులకు 4, ఎస్సీలకు 10, ఎస్టీలకు 1 టికెట్ ఇచ్చారు. మిగతా సీట్లను రిజర్వేషన్ ప్రకారం ఇతర బీసీలకు కేటాయించారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ సైతం అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిచ్చింది. రెడ్లకు 16, కమ్మలకు 1, యాదవులకు 8, గౌడలకు 12, ముదిరాజులకు 5, 300 కాపులకు 2, మైనారిటీలకు 34, కాపులకు 1, ఎస్సీలకు 8, ఎస్టీలకు 1 టికెట్ ఇచ్చారు. మిగిలిన సీట్లను రిజర్వేషన్ ప్రకారం ఇతర కులాలకు కేటాయించారు.